కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ నాలుగు ఆకుల్లో ముందు తినండి, ఆ తర్వాతే మిగతా వాళ్ళు తినగలరు. మీరు కూడా ఇప్పుడు మా కుటుంబంలో ఒకరయ్యారు, వచ్చి మాతో పాటు కూర్చొని అదే వద్దండి. మీరు తినండి, నేను తర్వాత తింటాను. దయచేసి అలా అనొద్దు బాబు, రండి తిందాం. నేను వెళ్ళి పిలుస్తాను. అయ్యో పర్వాలేదండి. తమ్ముడు వచ్చి భోంచేయండి, నేనే వచ్చి పిలుచుంటే బాగుండేది. రా తమ్ముడు వచ్చి భోంచేయండి. రండి బాబు. అయ్యాక మీరు మొగమాట పడితే ఎలా? తినండి బాబు, మీరు తిన్న తర్వాతే మేము తినగలం. తిను మామయ్య. నూతన్ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు అని అబద్ధం చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చాను. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? ఇంట్లో కార్యక్రమం పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది, అందుకే నేను రావడానికి లేట్ అయింది. నిన్న మీ ఫ్రెండ్ రాధా మా ఇంటికి వచ్చారు. చూడ్డానికి మొరటిగా కనిపిస్తారే తప్ప నిజానికి చాలా మొహమాటస్తుడు. ఆయన చేతి తినిపించడానికే మేము చాలా కష్టపడ్డాం. ఇంకా చాలరా బాబు అనిపించింది. ఇప్పుడు రాధ గురించి మాట్లాడడానికి వచ్చావా? అవును. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలుసా? ఎందుకంత సంతోషం? హే, ఇప్పుడు రాధ మా కుటుంబంలో ఒకరు అయిపోయారు. ఆయన్ని పట్టుకుని ఎలాగైనా నిన్ను మా ఇంట్లోకి రప్పించేస్తాను. వాడి ద్వారా నేనే మీ ఇంట్లోకి రావక్కర్లేదు, మనకంత అవసరం లేదు. ఏంటి అదో రకంగా మాట్లాడుతున్నావు? రాధ గురించి చెప్తుంటే నీకు కోపం వస్తుందేంటి? అదంతే వదనా, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా రాధ వచ్చారు, రాధ తిన్నారు, రాధ వెళ్లారని చెప్తూనే ఉన్నావు. దానికోసం ఇక్కడికి వచ్చావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన నీ ఫ్రెండే కదా అని మాట్లాడాను. ఏ ఆయన గురించి నేను మాట్లాడకూడదా? వద్దు వదనా, వాడి గురించి మాట్లాడద్దు, వదిలే. అంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవైందనమాట? అవును గొడవైంది. ఏంటా గొడవ? వదిలేమన్నాను కదా, నాకు వాడికి మధ్య ఎటువంటి బంధం మిగలేదు. కారణం? నాకు రాధాకి మధ్య బోల్డనే సమస్యలున్నాయి, వాటిల్లోకి నువ్వు దయచేసి తలదూర్చొద్దు. ఈ రోజే కాదు, ఇక ఎప్పటికీ మేం కలవం. మా బంధం తెగిపోయింది. కుట్టి ఏదో చెప్పాడు? ఆ విషయం వదిలే బాబు, మా తలరాత్రి ఎలా ఉంటే అలా జరుగుతుంది. లేదు, విషయం ఏంటో చెప్పండి. మీకు ఆ ఎస్ఎస్ లక్ష్మి తెలుసు అనుకుంటా. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది అతనే. ఓం శుక్లాం వరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మ. చూడలేరు, రత్నం గారి కేసులో మీరేమైనా దరఖాస్తు చేశారా? నాకేం తెలీదు, దయించి నన్ను వదిలేయండి.
అన్నీ చెప్పేస్తానన్నా. కత్తి పెట్టేలా భయపెడుతుంటే మాటలు వస్తుంది చెప్పండి, ముందే కత్తి తీయమనండి. కత్తి తీసు. అసలు విషయం ఏంటంటే, జేపీ దగ్గరున్న ఆస్తి అంతా రత్నం దగ్గర నుంచి అపహరించిన ఆస్తి కానే కాదు, అంతకంటే మునిపే ఎస్ఎస్ లక్ష్మయ్యతో పాటు జేపీకి ఒక పార్ట్నర్షిప్ ఉందన్నట్లు, దానివల్ల సంపాదించిందే అన్నట్టు రికార్డ్ ఒకటి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. వద్దన్నా, అంకుశల్లా నన్ను వెతుకుతూనే ఉంటుంటాడు, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. వీడెవడయ్యా? మన తోట బంగళా మార్తాండంగా ఏకైక వారసుడు రాదా? ఇతనికి ఏం కావాలంట? అది నేనే చెప్పేస్తా. జేపీ కోసం ఒక దొంగ డాక్యుమెంట్ తయారు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాం కదా, అది జేపీ మిమ్మల్ని బెదిరించి తీసుకున్న డాక్యుమెంట్ అని. ఇప్పుడు ఈయన మనల్ని బెదిరించి సంతకం పెట్టమంటున్నాడు. సంతకం పెట్టారంటే ఏం చేస్తావు? సంతకం పెట్టించేయండి అన్న, మన ఇద్దరం ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. నేనెవరో తెలుసా నీకు? అయ్యో అయ్యో, ఒక సంతకంతో పోయేదానికి ఇంత భయపడ్డావు అవసరమా? సంతకం పెట్టకపోతే ఇద్దరం చచ్చిపోతావన్నా. ఆ పాతాళాన్ని ఒకసారి చూడన్నా, జేపీకి సాయం చేయడానికి మనం ప్రాణాలు వదులుకోవాలా? అయ్యా, ఈ కుదుపుకే ప్రాణం పోయేటట్టుంది. యాక్సిడెంట్ నొక్కొద్దయ్యా, ఇంకా ఆలస్యం చేయకన్నా త్వరగా సంతకం పెట్టయ్యన్నా. నువ్వు త్వరగా సంతకం పెట్టయ్యన్నా. ఇక చూడండి, సంతకం పెట్టేస్తే ప్రాణాలతో మీరిద్దరు ఇంటికి వెళ్తారు, లేకపోతే ముగ్గురం ఆ పైకి వెళ్ళిపోతారు. నాకు చావంటే భయం లేదు. అది ట్యూలైరు. చాలా సంతోషంగా ఉందయ్యా. ఒక భాగస్వామిగా మరణించిన రత్నరాజుకు చేరవలసిన కోట్ల కొద్ది ధనాన్ని జయప్రకాష్ సరైన రీతిలో లెక్కలు చెప్పకుండాను, రత్నరాజును పలు విధాలుగా మోసం చేసి కూడాను మొత్తం డబ్బంతా తనకే చెందేలా చేసుకున్నాడని తగిన సాక్ష్యాధారాలతో ఈ న్యాయస్థానంలో రుజువైంది. కాబట్టి జయప్రకాష్ స్వాధీనంలో ఉన్న సుమారు 20 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వాటికి సంబంధించిన తాలూకా మరియు రిజర్వ్ అధికారుల సమక్షంలో జయప్రకాష్ తానే స్వయంగా ముందుకొచ్చి రత్నరాజు కుటుంబం వారికి అప్పగించవలసిందిగా ఈ న్యాయస్థానం తీర్మానిస్తుంది. చాలా సంతోషంగా ఉందయ్యా. హలో జేపీ అయ్యా, ఇక నీ కోపానికి నీ ముఖమే మాడిపోయింది. మొత్తం లెక్క పెట్టించేసి ఆ నోటీస్ నాకుంటూ వెళ్ళిపోండి. పసిపిల్లని కూడా చూడకుండా తనని కూడా నరికే ఎగబడ్డారు కదరా, దానికి దేవుడు ఊరుకుంటాడా? జడ్జి రూపంలో వచ్చి దింపడు కదరా గుణపం. నిన్నే పూర్తిగా నమ్మినందుకు నాకు బతుకేలేకుండా చేసావు కదూ. చాలే ఊరుకో, కేసు ఓడిపోవడానికి కారణం నేను కాదు చెప్పే, ఆ రాధ రత్నగాడి డ్రైవరే. నేను అలా సంతకం పెట్టి ఉండకపోతే నన్ను లాయర్ని బొందితోనే స్వర్గానికి పంపించుండేవాడు ఆ రాధ, తెలుసా నీకు? ప్రత్యర్థికి అవకాశం ఇచ్చి నా దగ్గరకు వచ్చి గొడవ చేయడంలో అర్థం లేదు చెప్పే, నీ కోపాన్ని వాళ్ళ మీద చూపించు. ఎవరు అక్కడ?
నీలాగే కదా సార్ మేము కూడా అతను ఏదైనా చెప్తేనే కదా మాకు తెలుస్తుంది రాధా అన్న ఊరికే రాధా రాధా అంటే కలవరిస్తున్నాడు ఎవరా రాధా ఆయన మాకు బాగా కావాల్సిన మనిషి బహుశా ఆయన కోసమే ఇంకా ఊపిరి ఆపుకుంటున్నట్టున్నాడు ఆయన త్వరగా రమ్మన్న రే కుటి కుటి నేను రాధాను వచ్చాను కుటి కుటి నన్ను ఒకసారి చూడు కుటి రే